యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, నేను మీ నిర్మల. ఇప్పుడు ప్రస్తుతం అయితే గత ఒక 2 నెలలుగా కూడా హైదరాబాద్ లో హైడ్రా మాత్రం చాలా దూకుడు పెంచి హంగామా సృష్టిస్తుంది అని కూడా చెప్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో చాలా గందరగోళాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పలు చోట్ల కూడా మొన్నటి వరకు చూసుకున్నట్లయితే సున్నం చెరువు, అలాగే నల్ల చెరువు ఈ ప్రాంతాలలో కూడా హైడ్రా అయితే మరి అక్కడ అక్రమ కూల్చివేతలు అని చెప్పేసి కూడా మరి కూల్చివేయడం జరిగింది. కానీ అవి అక్రమ కూల్చివేతలు కాదు అని బాధితులు బాధపడుతూ ఉన్నారు. మరి నిన్న చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఈరోజు గురువారం రోజు అయితే మరి ఇక్కడ చైతన్యపురిలో ఉన్న కాలనీకి అయితే రావడం జరిగింది హైడ్రా కూడా. మరి ఇక్కడ కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఇవన్నీ కూడా ఎఫ్టీఏల్ పరిధిలో ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడానికి రావడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే వాళ్ళు ముందుగానే అలర్ట్ అయిపోయి కూడా వాళ్ళందరినీ కూడా మరి రానియకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకోవడంతో హైడ్రాకి అడ్డుకోవడమే కాకుండా అడ్డుకోవడంతో కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు బలగాలను కూడా దింపారు హైదరాబాద్ లో అయితే. మరి ఆ పోలీసు బందోబస్తును దించినా కానీ భయపడకుండా ఏమాత్రం కూడా జంకకుండా వీళ్ళైతే ఎదురు తిరిగి మా ఇండ్లను మేము కాపాడుకుంటాము, మా ఇండ్లు ఎఫ్టీఎల్ జోన్లో లేవు, అసలు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది, ఎవరు చెప్పారు, ఎందుకు ఇప్పుడు అన్యాయంగా మమ్మల్ని రోడ్డుపైకి లాగితే మేము ఏమైపోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే వీళ్ళు బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి నిన్నటి నుంచి కూడా జరుగుతుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఎంపీని, కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాలన్నిటి కూడా ఎదిరించలేకపోతే పేదలను మాత్రము వాళ్ళని రోడ్డుపాలు చేసి వాళ్ళ బ్రతుకుల పైన మేము దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అందుకనే మరి ఇప్పుడైతే ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడైతే ధర్నాలో దిగడం కూడా జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు ఏమైపోవాలి మేమని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, మరి ఇప్పుడు ఇండ్లు కూల్ చేస్తున్నారు దీనిపైన ఇంతమంది ఆందోళనలో మేము ఆందోళనదారులమే, బాధ మా ఇల్లు కూలుస్తున్నారు, మేము ఎవరికి చెప్పుకోం? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? మేము 38 ఏళ్ళుగా ఉంటాం. 38 ఏళ్ళుగా ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవి మరి గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఎఫ్టీఎల్ జోన్ అని ఎప్పటి వరకు తెలియదు. ఈ హైడ్రా వచ్చాకే ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అది కూడా మాకు, మేము స్థలం తీసుకొని రూపాయి కూడా పెట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్నాం. మేము వచ్చి 7 ఏళ్ళే అవుతుంది. మరి 7 ఏళ్ళ నుంచి పోనీ మొన్నే నల్ల బిల్లు అవి కొత్తగా వేయించుకున్నాం. అప్పుడైనా ఎఫ్టీ అండి, మీరు ఏమి వేయించుకోకుండా చెప్పాలిగా. రోడ్డు కూడా వేయించుకున్నాం, మాకు పర్మిషన్లు ఇచ్చారండి, వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, ట్యాక్సులు కట్టించుకున్నారు. ఏం చేస్తుంటారమ్మా మీ అబ్బాయిలు కానీ? మా హస్బెండ్ పెద్ద ఆయన పూజారి, మా ఆయన పౌరోహిత్యం చేయిస్తారు. అట్లాంటి అట్లా చేయించుకుని మేము ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు కూల్చూస్తాం. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 38 సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి అని అంటున్నారు. ఇప్పుడు మధ్యంతరంగా మరి మిమ్మల్ని ఇండ్లు ఖాళీ చేయమంటున్నారు, మరి ఏంటి అసలు? అదే ఏం చెయ్యాలో మాకు తెలియక మేము ఉన్నామండి. మేమంతా ఇట్లా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా ఇస్తాము, అవన్నీ వద్దు మేడం, మేము ఒకటే అంటున్నాం. మేము వచ్చి 7 ఏళ్ళు కూడా అవ్వలేదు వచ్చి. మరి మేమేం చేయాలి? మేమా ఇంటింటికి వెళ్ళి వంటలు చేసుకొని వచ్చే వాళ్ళం. మేము ఇంటింటికి వెళ్తే వంటలు చేసుకుని రాందే మాకు కూలీ చేసుకుంది, మాకు పని రాదు. మరి రానప్పుడు ఎక్కడో ఇస్తే మేడం, మేము ఎక్కడ ఇక్కడికి వచ్చి ఎట్లా చేస్తాము? చేయలేము కదా. మరి చేయలేనప్పుడు ఎట్లా అవుతుంది? మీకు ఎంతమంది అమ్మ? నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు, చిన్న బాబు మాది, చిన్న పాప బాబు ఇద్దరు చిన్నపిల్లలే. మా అత్తగారు 90 ఏళ్ళ మనిషి, మా హస్బెండ్ నేను కూడా వంటలు చేసుకొని బతికేటి వాళ్ళం. మరి బతికితే ఇక్కడే బతుకుతాం, మరి ఎక్కడో వాళ్ళు ఇల్లు ఇస్తే మేము అక్కడి నుంచి ఇక్కడికి రోజు వచ్చి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుందండి. నిన్న వచ్చారు కదా ఇక్కడికి, మరి ఇదంతా మీకు నోటీసులు ఇవ్వడానికి. మీరు నోటీస్ ఏమి ఇవ్వలేదు మేడం, నోటీస్ అంటూ ఏమి ఇవ్వాల. నిన్న వాళ్ళు వచ్చారు, వచ్చి మాట్లాడి వెళ్ళారు. మేడం ఏం చెప్పిందంటే చెరువులో కట్టుకున్న ఇల్లు మాత్రమే మేము తీసేస్తాము, పైన మీరు చెరువు ఇవతల కట్టుకునేవి మేము తీయము అన్నారు. ఇప్పుడేమో లేదు, అవి కూడా పోతే పోవచ్చు అని అంటున్నారు. మరి మొన్న సున్నం చెరువు దగ్గర కూడా ఇదే చెప్పారు, చెప్పేసి మరి అన్ని కూల్చేశారు. మరి ఇప్పుడు కూల్చేస్తే మరి మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఉన్న డబ్బులు ఆధారం అంతా దీని మీదే పెట్టాం. అమ్మాయి ఒక గూడు ఏర్పడింది మాకు అనేసరికి, ఇప్పుడు ఆ గూడు లేదు, మీరు రోడ్డు మీద పడి ఉండండి అని అంటే ఎక్కడ పడి ఉండాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆ పెద్దామని పట్టుకొని చిన్న చిన్న పిల్లలు పట్టుకొని, అత్తయ్య ఉందా? అత్తయ్య గారు ఉన్నారు, 80 ఏళ్ళ మనిషి ఆమె.
ఎట్లా ఎక్కడికి తీసుకుపోవాలి? ఆమె ఏడ్చేసి లోపల పడుకొని ఆమె గుండె పట్టుకుంది. ఆమె కష్టపడిన డబ్బులు పెట్టే ఈ ఇల్లు కట్టుకున్నాం. మా అత్తయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి కష్టపడి మనిషి, ఆ డబ్బులు మా హస్బెండ్ పెట్టిన డబ్బులతోటే ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లే ఇప్పుడు పోతుందంటే ఆ మనిషి తట్టుకోలేకపోతుంది. మరి ఎక్కడికి పోవాలి మేము? మాకు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఎలా అనిపిస్తుంది? మాకు అసలు నచ్చట్లేదండి. ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడే మాకు హాయిగా బాగుంది. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఏం చెందినా ఇళ్ళ జోలికి మాత్రం రాలేదు. ఇళ్ళ జోలికి రాలేదు, కుటుంబం జోలికి రాలేదు. ఆయన బయట ఏం చేసుకున్నాడు అనేది అనవసరం. కానీ ఫ్యామిలీ జోలికి కానీ మా ఇళ్ళ జోలికి కానీ రాలా. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇల్లు జోలికి వచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. మరి రోడ్డు మీద పడేస్తే మేము ఎట్లా ఉండాలి? పిల్ల పిల్లలతోటి సామాన్లు తీసుకొని ఎక్కడికని పోవాలి, ఎట్లా పోవాలి? వాళ్ళు ఇచ్చేది 2 డేసే ఇస్తున్నారు టైము. 2 డేస్లో ఎక్కడికి పోతామండి? ఇప్పుడు సామాన్ అంతా సర్దుకునేసరికి మాకు ఇల్లు దొరకాలా? వాళ్ళు ఇల్లు ఇయ్యాలా? ఇల్లు ఇచ్చుకోవాలి? మేము పెట్టుబడి పెట్టే అంత స్తోమత మాకు దగ్గర లేకనే కదా. మేము ఇల్లు కట్టుకుంది, మాకు 20 లక్షల లోన్ ఉంది. మరి ఆ లోన్కి కట్టుకోవాలా? నెలకొచ్చే దీనికి కట్టుకోవాలా? దేనికి కట్టుకోమంటారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మరి మీ తరపున పోరాడడానికి కూడా ఇక్కడికి వచ్చారు, తనకు సహకరిస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఆయన మరి ఏమి చేస్తారు అనేది చూడాలి. కానీ ఇక్కడ కింద ఉన్న సగం ఇళ్లకైతే రెడ్ మార్క్ వేసేసి వెళ్ళిపోయారు, వేశారు. కింద మూసీ దగ్గర ఉన్న మొత్తం ఇళ్ళకి వెయితే వేశారు. ఇక్కడ దాకా అయిపోయింది. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. మరి స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటండి? మరి ఎలాంటి న్యాయం కావాలి? మాకు ఇల్లు, మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏ బెడ్రూమ్ రూములు మాకు వద్దండి. మేము కష్టపడి మా అత్తమావులు మన భర్త సంపాదించిన ఇళ్లలోనే ఉంటాం. ఇప్పుడు అంతకు మించి మాకు ఏ ఆస్తి పాస్తులు వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా కూల్చుకుంటూ వస్తున్నారు. మరి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇలా ఎన్ని అంటే ఒక్కొక్కరుగా బాధపడుతూ వస్తున్నారు. మరి ఎక్కడెక్కడైతే ఎఫ్టీఎల్ జోన్ లో ఉందో మరి వీళ్ళందరూ ఏకమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఏమోనండి, మరి వాళ్ళు వస్తే కనుక ఏకమైన ఇప్పుడు వాళ్ళు కూల్చేస్తున్న ఇళ్ళకి మేమైతే ఏం చెయ్యలేము కదా. ఇప్పుడు మేమేం చెయ్యలేము, గట్టిగా పోరాడలేము, మాకు ఆ శక్తి కూడా లేదు. మరి ఏం చేస్తారనేది మాత్రం మేము చూడాలి. నిన్న అందరు అడ్డుకున్నారు కదా, హైదరాబాద్లో అడ్డుకున్నందుకు కూడా మాకు సహకరించట్లేరు, అడ్డుకుంటున్నారు అని చెప్పి కూడా హైదరాబాద్లో కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. అవును ఇస్తున్నారంటే మరి మేడం కట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న ఇళ్లలో నుంచి మీరు ఇప్పుడు వెళ్ళిపోతారంటే ఎంత షాక్గా ఉంటుంది మేడం? ఉంటుంది కదా. మరి మన ఇల్లు కట్టుకొని ఆ అమ్మయ్య మన స్థిమితంగా ఉన్నాము అనే టైంకి వీళ్ళు వచ్చి ఇప్పుడు తీసేస్తామంటే ఎక్కడవుతుంది మేడం చెప్పండి? ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఆ రూపాయి పెట్టుకొని బయటకి ఇవ్వించుకొని అద్దెకి ఇవ్వలేక హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక కళ. అందులో ఒకటి చాలా సంవత్సరాలు కష్టపడితే గానీ 100 గజాలు 150 గజాలు కాదు, మాది ఓన్లీ 60 గజాల స్థలమే. దాంట్లోనే చిన్న గుడిసెలాగా కింద ఇల్లు పైన ఇల్లు అన్నట్టుగా కట్టుకున్నాము. అది స్థలం తీసుకొని కట్టుకున్నాం మేము, ఇల్లు కొనుక్కోలేదు. ఈ స్థలం తీసుకొని స్థలం మీద నుంచి ఒక్కొక్క ఇటుక రూపాయి రూపాయి కూడా పెట్టి డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దానికి మొత్తం పెట్టాము, 20 లక్షలు లోన్ పెట్టుకున్నాము. ఆ తిన్నా తినకపోయినా నెలకు 20,000 అక్కడ కట్టుకోవాలి. మరి కట్టుకోవాలన్నప్పుడు ఎక్కడైతుంది మేడం? ఇప్పుడు ఎక్కడికి పోతాం? ఇప్పుడు మళ్ళీ 1st తారీఖు వస్తుంది, వాడికి డబ్బులు కట్టకపోతే వాడు వెళ్ళిపోమని చెప్తాడు కదా. మరి ఏం చేయాలి? చూస్తున్నాం కదా మరి ఇక్కడైతే. ఎందుకంటే మేము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కూడా ఇల్లు కట్టుకున్నాము. అంతేకాదు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అదే కాకుండా మా అత్తయ్య వాళ్ళు కూడా పెద్ద ఆవిడ, ఆమెకు అసలు హెల్త్ బాగుండదు. ఆ హెల్త్ బాగలేని మనిషిని మేము తీసుకొని ఏ రోడ్డు పాలు చేయాలి, ఎక్కడికి తీసుకెళ్లాలని కూడా ఇక్కడైతే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళందరి కోసం కూడా ఇక్కడైతే ఈటల రాజేంద్ర గారు, మంత్రి ఈటల రాజేంద్ర గారు కూడా ధర్నా చేస్తూ వాళ్ళ కోసం పోరాడతాను, ఎంతవరకైనా వెళ్తాము, న్యాయం జరిగేలా చూస్తాము అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి ఇలా పరిస్థితి. ఇప్పుడు మరి ఇలాంటి హైడ్రా అనేది ఒకటి హైడ్రానా హైడ్రామానా అనే విధంగా కూడా ఆలోచించుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రేపు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లను వదిలేసుకొని డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అనే ఆవేదన కూడా వాళ్ళు అయితే వ్యక్తం చేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.